Hello andi, hi, welcome to my channel Priya Sheka Vlogs. Ivalti mana recipe vachesi dessert andi. Ee sweet anedi chaala baaguntundi. Sabudana and semiya combination lo chestunnanu. Ee recipe anedi chaala easy ga fast ga ayipothundandi. Inka late cheyakunda video loki vellipodam. Ikkada munduga nenu oka non stick pan teeskuntunnanandi. Induloki 2 teaspoons of ghee vesukoni ముందుగా జీడిపప్పు అనేది వేయించుకోవాలి. బ్రౌన్ గా అయ్యేంత వరకు కొంచెం రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది 2 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి నేను 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇందులోకి 2 గ్లాసెస్ అనేవి నేను నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను. ఇంకొక 1/2 గ్లాస్ నేను సాబుదానా నానబెట్టుకున్నాను. సో అందులో నుంచి తీసుకున్న వాటర్ అనేది 1/2 గ్లాస్ వేసుకుంటున్నాను. సో మొత్తం 2.5 గ్లాస్ అనేది వాటర్ నేను ఇందులో యూస్ చేశాను. సో ఇది చూడండి, ముందుగా నేను 1 అవర్ బిఫోరే నేను సాబుదానా అనేది నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కుకింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో మనకి సాబుదానా అనేది ఉడికిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అనేది బాయిల్ అయిపోయాయి. ఒక 5 మినిట్స్ పెడితే మనకి వాటర్ బాయిల్ అయిపోతాయి. ఇందులోకి నేను బాదం ఇంకా పిస్తా తురిమి వేసుకుంటున్నానండి చిన్న స్లైసెస్గా. ఒక 2 మినిట్స్ మళ్ళీ బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను ముందుగా తీసి పెట్టుకున్న సాబుదానా నానబెట్టుకున్నాను కదా, అది ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఎంత యాడ్ చేసుకున్నానంటే నేను 1/2 గ్లాస్ అన్నమాట, 1/2 గ్లాస్ సాబుదానా యాడ్ చేసుకున్నానండి. మీరు ఏ గ్లాస్ అయినా కొలతతో తీసుకోవచ్చు. అదే గ్లాస్తో మనం వాటర్ కానీ సాబుదానా కానీ సేమియా కానీ మనం కొలుస్తామన్నమాట. చూసారు కదా, మనం 1 అవర్ బిఫోరే సాబుదానా నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్సే మనకి 5 మినిట్స్లో మనకి సాబుదానా ఉడికిపోతుంది. ఇందులోకి రోస్టెడ్ సేమియా అనేది యాడ్ చేసుకున్నాను నేను. ఇది వచ్చేసి 1 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నానండి రోస్టెడ్ సేమియా. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా సేమియా ఉడకలేదు కాబట్టి కింద ఉండిపోయింది. ఉడికిన తర్వాత మనకి పైకి తేలుతుంది అన్నమాట సేమియా అనేది కూడా. చూడండి, ఇలా టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోకి బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే వైట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే మా ఇంట్లో బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తాము, అందుకని చెప్పి నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో షుగర్ వేసిన తర్వాత ఇలా ఈవెన్గా మిక్స్ చేసి పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ ఇది వేడైన తర్వాత ఇందులోకి మనము మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సో చూసారు కదా, ఇంకా ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మనము మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఏ గ్లాస్తో అయితే వాటర్ యాడ్ చేసుకున్నామో అదే గ్లాస్తో మనము అదే కొలతతో మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఈ మిల్క్ అనేది ఆల్రెడీ కాచుకొని నేను చల్లార్చుకున్న మిల్క్ అన్నమాట. చూసారు కదండి, ఇంతే ఇంకా మన రెసిపీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకు కూడా. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
సో ఇదండి ఇవాల్టి సింపుల్ రెసిపీ సేమియా సాబుదాన్ పాయసం అన్నమాట. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో సింపుల్ రెసిపీస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.